తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరపున ఈ రోజు కోవిడ్ పరిస్థితిపై నేను మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు సమాచారం ఇవ్వడం కోసం ప్రస్తుత పరిస్థితి మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కొంత కుదుటపడుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులే మనం 102 డేస్ నుంచి మన దేశంలో ఎస్పెషల్లీ మహారాష్ట్ర ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో కొంచెం పరిస్థితులు మనం చూస్తుంటే వారం రోజులు కేసుల సంఖ్యలో తీవ్ర పెరుగుదల మనకు కనిపించట్లేదు. అంటే ఒక స్థిరత్వం వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులే మనం ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఈ కరోనా కట్టడి కోసం వివిధ రకాల డిపార్ట్మెంట్ సహకారంతో చేపట్టిందో వాటి ఫలితాలు కొంచెం కనిపిస్తున్నాయి. అలాగనే ప్రజలు రిలీజియస్గా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న సలహాలు సూచనలు ఇవన్నీ కూడా గ్రహించి వాళ్ళు నిజంగా ఆచరిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించి ప్రభుత్వానికి సహకారం అందించడం వాళ్ల బాధ్యత నిర్వర్తించడం ముఖ్యంగా ఏదైతే ఈ కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం బయటికి వెళ్తే 90% మందికి పైగా మాస్క్ ధరిస్తున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు, చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలామంది వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అనుకోండి, మ్యారేజ్స్ అనుకోండి, ఫిండ్రల్స్ అనుకోండి, ఇవన్నింటిలో కూడా చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేయటం, అలాగనే ఇతర ఉత్సవాలు ఏవైతున్నాయో అవి ఆల్మోస్ట్ పోస్ట్పోన్ చేసుకోవటం, క్యాన్సిల్ చేసుకోవటం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎందుకంటే ఈ విపత్తు 100 సంవత్సరాలకు ఒకసారి మనం చూస్తూ ఉంటాం ఇలాంటిది. ఇది ఒక మన రాష్ట్రానికి వచ్చిన విపత్తు కాదు, దేశానికి ప్రపంచానికి వచ్చిన విపత్తు. ఈ టైంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మన దేశం మన రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చూసాం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సహకారం అందించాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై మన భారతదేశానికి అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వాళ్ళు ఇంత సహకారం అందిస్తున్నప్పుడు మన బాధ్యతగా ఇంకా ఎవరైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కొంచెం తగ్గుదల కానివ్వండి లేకపోతే స్థిరత్వం కానివ్వండి, పూర్తిగా డెఫినెట్గా అదుపులోకి రాలేదు. ఇంకా అదుపులోకి రావడానికి మనకి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. అంటే వచ్చే 3 నుంచి 4 వారాలు డెఫినెట్గా కీలకమైనవి. పరిస్థితులు స్థిరత్వంగా దిశకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి మనం స్లోగా ఒక డిక్లైనింగ్ ట్రెండ్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది, అది కనిపిస్తూ ఉన్నది. ఈ డిక్లైనింగ్ ట్రెండ్ ఏదైతే మనం చూస్తున్నామో అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో కూడా మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. కేసులు ఎప్పుడు పెరుగుతున్నాయో ప్రజలకు అప్పుడు అడ్వైజరీ ఇస్తున్నాం, కొద్దిపాటి వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగనే ఎప్పుడైతే తగ్గుతున్నదో ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మనం ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా ఈరోజు ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చాం. అలా అని చెప్పేసేసి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఆ జాగ్రత్తల్ని ఇంకా మరింత పకడ్బందీగా మనం తీసుకోవాలి. ఇప్పుడే మనం కంప్లీట్గా ఇంకొక దాంట్లో నుంచి బయటకు వచ్చేసినాం, ఇంకా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన లేదు అనే అపోహల్లో నుంచి దయచేసి బయటికి రండి. మీరు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్న వాటికంటే కూడా మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది, ఇతరత్ర పండగల సీజన్ ఉన్నది. ఈ టైంలో మనం కర్కశంగా ఈ వైరస్ని క్రష్ చేయాలి, అదుపు చేయాలంటే మనం ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న దానికి మీరు సహకరించడం వల్ల మనం డెఫినెట్గా ఈ సెకండ్ వేవ్లోంచి బయటపడటానికి చాలా అవకాశం ఉంటుంది. అలానే మనం మన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది. ఈరోజు గత ఏప్రిల్ 1st నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు స్టార్ట్ అయిందో, దాంట్లో సుమారు అన్ని రకాలు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత మన 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు 45 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో విడతల వారీగా వ్యాక్సిన్ లభ్యతను బట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం వ్యాక్సినించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం చేపట్టిన కరోనా నివారణ కట్టడి కార్యక్రమాలు, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల వచ్చిన అవగాహన, విస్తారంగా ప్రచారం జరగటం వల్ల, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, అలాగనే వ్యాక్సిన్
ప్రక్రియని మరింత ఉద్భృతంగా మనం చేయడం ద్వారా ఇప్పుడు తగ్గుదల కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఇదంతా మరింత తగ్గుదల కనిపించాలంటే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇకపోతే కోవిడ్ పరీక్షలకు సంబంధించి మనం చూస్తున్నాం, రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనుకోండి, ఎక్కడ చూసినా సరే అందరూ ప్రతి వాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి అని ముందుకు వస్తున్నారు. దయచేసి ఇక్కడ మనం ఈ వ్యాధికి సంబంధించి ఇంకా కూడా మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పరీక్షలు కావాలి, ఎవరికి ట్రీట్మెంట్ కావాలి, ఏ పరిస్థితుల్లో కావాలి, ఈ విషయాల పట్ల ప్రజలకి పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధికి సంబంధించి మొదటి నుంచి మేము చెబుతున్నాం, ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో అలా అని చెప్పేసి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం పనికిరాదు. సో ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి వచ్చేసేసి మీరు మీకు సింప్టమ్స్ కనిపించినట్లయితే, ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కావాలి, మీకు జ్వరం రావటం కానివ్వండి, దగ్గు కానివ్వండి, జలుబు చేయటం కానివ్వండి, కళ్ళల్లో మంటలు ఉండటం కానివ్వండి, రెడ్నెస్ ఉండటం కానివ్వండి, అలాగనే ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, విరోచనాలు అవటం కానివ్వండి, అలాగనే వాసన చూసే శక్తి కోల్పోవటము, లేకపోతే రుచిని చూసే శక్తి కోల్పోవటము, ఇలాంటి లక్షణాలుంటే మీరు ఈ కోవిడ్ లైక్ సింప్టమ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కేవలం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరం. కానీ మనం ఏం చూస్తున్నాం, ప్రస్తుతం అందరూ కూడా ఒక ప్యానిక్నెస్తోని అందరూ కూడా పరిగెత్తుకు వెళ్ళేసేసి పరీక్షా కేంద్రాల దగ్గర నిలబడటం, తోసుకోవటం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం, కోవిడ్ 19 నిబంధనలు పాటించకపోవటం, దీనివల్ల మనకి ఎవరికైతే నిజంగా పరీక్షలు అవసరమో, ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో ఆ వాళ్ళ వ్యక్తులు ఈ టెస్టులకి ఈ పరీక్షలకి దూరమైపోతున్నారు. అంటే లేకుండా నాకేమన్నా ఉందేమో అనే ఒక అపోహ, నాకేమో ఉందేమో ఒక భయం, ఒకసారి పరీక్ష చేయించుకుంటే పోలే. కొంతమంది వ్యక్తులు అయితే వారానికి 2 సార్లు పరీక్షలకు వస్తున్నారు. సో ఇది ఇలా చేసుకోవటం వల్ల మీరు వ్యాధి లేకపోయినా, ఎలాంటి లక్షణాలు లేకపోయినా మీరు అక్కడికి వెళ్ళి మీకు మీరే వ్యాధి కొని తెచ్చుకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం.